ఈ వీడియోలో మనం ఏపీబీసెట్ 2022 సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి కాబట్టి మీరు చూసుకోండి. అలాగే ఈ యొక్క వీడియో మీరు ఫుల్గా చూడాల్సిందే. ఈ వీడియో మీరు స్కిప్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ యొక్క వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్స్లో పిన్ చేశాను, ఆ లింక్ మీరు లాగిన్ అయితే మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్టార్ట్ చేద్దాం. ఏబీపీఈసెట్ 2022 సంబంధించిన ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏబీపీఈసెట్ 2022 నో ఓవర్ పేమెంట్ స్టేటస్, సర్టిఫికేట్ రీఅప్లోడ్, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషను, సో నో ఓవర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్, ఫైనల్గా మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేశారు. మరి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఇక్కడ చూద్దాం. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 7 నుంచి 11 వరకు, నవంబర్ 7 నుంచి 10 వరకు మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో ఈరోజు మనం పెట్టుకొని తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి ఛాన్స్ అనేది 10వ తారీఖు వరకు ఉంది. ఈ 10వ తారీఖు లోపు మీరు ఎన్నిసార్లు అయినా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని డిలీట్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క 3 డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో అప్పుడు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు అసలైన మ్యాటర్కి వద్దాం. మనకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి, మరి ఏ విధంగా పెట్టాలి? ఏ విధంగా పెట్టాలంటే ఇప్పుడు ఈరోజు ఓపెన్ అయ్యాయి, సో ఫాస్ట్గా ఈరోజు పెట్టేసేయాలని ఎగ్జైట్మెంట్గా ఉంటారు. సో అలా ఉండొద్దు, ఇబ్బంది పడతారు. ఒక్కసారి మీరు అనాలిసిస్ చేసుకోండి, మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని అన్ని కాలేజెస్ సరిగ్గా ఉన్నాయా లేదా, మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది, మీ యొక్క ఏరియా ఏంటి, మీ యొక్క ఏరియాకి సంబంధించిన ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయనేసి మీరు సార్ట్ అవుట్ చేసుకోండి. ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను ఒక్కో సబ్జెక్ట్, కొన్ని కొన్ని సబ్జెక్ట్స్కి చేయలేదు, బట్ ఇంకా చేస్తున్నాను. ఈవినింగ్ కల్లా 1-2-3 కోర్సుకు సంబంధించిన వీడియోస్ అనేవి రిలీజ్ అవుతాయి, జువాలజీ ఎస్పెషల్లీ. కాబట్టి నేను చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఫస్ట్ ఏం చేయాలి, మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏ కాలేజెస్ ఉన్నాయి మీకు అనేసి చూసుకోవాలి, ఒక లిస్ట్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అక్కడ చూడండి, సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ ఉంటుంది, ఈ 2 మాత్రమే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ మాత్రమే పెట్టాలి. వీటిని ఎలా గుర్తుపట్టాలంటే ఆంధ్ర యూనివర్సిటీ AUCS ఉంటుంది అదేనా, లేదా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, క్యాంపస్ కాలేజ్ కానీ ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఒకసారి చూసుకోండి, ఈ విధంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే మీరు పెట్టాల్సి ఉంటుంది. మీ యొక్క ర్యాంక్కి నేను సజెస్ట్ చేశాను టాప్ 5 యూనివర్సిటీస్, అలాగే యావరేజ్ యూనివర్సిటీస్ అనేసి ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు మరలా చెప్తున్నాను, 500 బిలో ఉన్న వాళ్ళు మాత్రం ఏ యూనివర్సిటీ అయినా మీకు నచ్చిన యూనివర్సిటీస్ పెట్టుకోండి టాప్ 2 లాస్ట్ వరకు, అంటే ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు పెట్టుకోండి. ఎవరైతే 500 నుంచి 1000 ఉంటారో వాళ్ళు మోడరేట్గా వాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. 1000 పైన ఉన్నారు మాత్రం యావరేజ్ యూనివర్సిటీస్ ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవాలి. ఈ యొక్క ర్యాంక్ అంటే దేనికి సంబంధించింది అంటే జనరల్ ర్యాంక్. జనరల్ ర్యాంక్ 500 ఉంటే మాత్రమే టాప్ యూనివర్సిటీస్ పెట్టుకోవాలి. 500 నుంచి 1000 ఉంటే కూడా మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే 1000 దాటిపోతారో వాళ్ళు మాత్రం యావరేజ్ యూనివర్సిటీస్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకొని ఆ తర్వాత అన్ని యూనివర్సిటీస్ ఇవ్వాలి. ఎవరైతే 2000 దాటుతారో వాళ్ళు కూడా అంతే, యావరేజ్ యూనివర్సిటీస్ ఫస్ట్ ఇచ్చుకొని తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. సో మీరు ఎవరైతే ఉన్నారో మీ యొక్క యూనివర్సిటీస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీ యొక్క సబ్జెక్టులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మనకు వస్తుందా లేదా, మన యొక్క జనరల్ ర్యాంక్ ఎంత ఉంది, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 500 ఉన్నాయి కానీ నాకేమో 800 వచ్చింది ర్యాంకు, నాకు వస్తుందా రాదా అనేసి ఫీల్ అవుతారు. సో అలా ఏం ఫీల్ అవ్వద్దు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, యూనివర్సిటీ యొక్క ఏరియా ఎక్కడుంది, సో మన యొక్క ఏరియా ఏంటి, మన లోకలా నాన్ లోకలా ఈ యొక్క రీజనా కాదా అనేసి చూసుకొని మీరు చూడండి. మీరు రీజియన్గా ఈ రీజియన్ నుంచి ఆ రీజియన్ పెట్టుకోవచ్చా లేదా అనేసి ఆలోచిస్తున్నారు, సో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. కానీ రీజియన్కి కొంచెం 50% ఎక్కువ ఉంటుంది ఛాన్సెస్, మనకేమో 50% తక్కువ అనమాట. సో మీకు నాకు సేమ్ ర్యాంక్ వచ్చింది, కానీ ఏంటంటే రీజియన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అని అనుకుంటున్నా, అది కూడా ఉండకపోవచ్చు. కాబట్టి మీరేం చేయాలంటే ఫస్ట్ మీరు మీ యొక్క యూనివర్సిటీ అసలు ఎన్ని ఇచ్చారు కాలేజెస్ అనేది వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి ఎన్ని యూనివర్సిటీస్ ఎన్ని కాలేజెస్ ఇచ్చారో మొత్తం రాసుకోండి. మీ యొక్క గ్రూప్ ఎక్కడుందో రాసుకోండి. రాసుకున్న తర్వాత మీ యొక్క ర్యాంక్ను బట్టి ఆ యూనివర్సిటీస్కి ఏ విధంగా ఇవ్వాలనేసి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ర్యాంక్కి ఎలా ఇవ్వాలి, మీ యొక్క యూనివర్సిటీస్కి ఎలా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలనేసి వీడియో చేస్తాను.
కాబట్టి ఇది ఒక వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హడావిడి చేయొద్దు, కంగారు పడద్దు, ఈరోజే కదా అనేసి వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ చేసేయద్దు. సో ఇంకా 2 డేస్ టైం ఉంది, ఈరోజు మొత్తం ఈ యొక్క గ్రౌండ్ వర్క్ చేయండి. గ్రౌండ్ వర్క్ చేశాక ఆ తర్వాత మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. అంతేకాని ఈ రోజే పెడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆల్రెడీ వెబ్ అనేది చాలా గందరగోళంగా ఉంది. ఈ గందరగోళంలో మీరు మరలా టచ్ చేస్తే ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి గమనించండి, మీరు వర్క్ చేయండి, స్మార్ట్గా థింక్ చేయండి, మీ యొక్క ర్యాంక్ని యూనివర్సిటీస్ని కంపేర్ చేయండి, కంపేర్ చేసి ముందుకు వెళ్ళండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్. సో జాగ్రత్తగా పెట్టండి. సో ఇది యొక్క వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను 4 హెల్ప్ చేయడానికి చూస్తున్నాను. సో మీరు కూడా నాతో పాటు కలిసి మీరు కూడా హెల్ప్ చేయండి. మీరు చేయాల్సిందంతా ఏం లేదు, జస్ట్ షేరింగ్ మాత్రమే. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్.